హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. ఫైనల్లీ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాను. పాప స్కూల్ నుంచి రాగానే ఈవినింగే అజంతా ట్రైన్కి వెళ్ళిపోయాను. సో కాచిగూడ నుంచి నిజామాబాద్కి ట్రైన్లో వెళ్ళి నిజామాబాద్లో 1 డే స్టే చేసి అక్కడ నుంచి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మేము బస్సులో బయలుదేరాము మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. అమ్మకు హెల్త్ బాగాలేదు అనగానే ఇంకా చాలా 3 మంత్స్ గ్యాప్ వచ్చింది వెళ్ళాలి అని. సో మాకు నిజామాబాద్ నుంచి 1 అవర్ జర్నీ ఉంటుంది మళ్ళీ మా విలేజ్కి వెళ్ళాలి అని అంటే. సో నేను డైరెక్ట్ అట్లా వెళ్ళొచ్చు బస్కి, కానీ బస్ జర్నీ వీళ్ళకి పడదు కాబట్టి ఇక్కడ నేను ఇంకా ఓన్లీ నిజామాబాద్ వరకు అట్లా వెళ్ళి అక్కడ నుంచి వెళ్తాను. సో ఇది వచ్చేసి ఆర్మూడ్ లొకేషన్ అండి. నేను ఇక్కడ మా పాపకు చూపిస్తున్నాను. నేను ఇక్కడ డిగ్రీ ఇక్కడే చేసిన బేట, ఇక్కడ నేను ఇవన్నీ తిరిగినా, ఇట్లా ఇట్లా ఉంటుంది అని చెప్పేసి. సో ఎంతైనా మనం తిరిగిన లొకేషన్ మనం పెరిగిన లొకేషన్లోకి వెళ్తే ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి కదా. సో ఇది వచ్చేసి బాల్కొండ. నేను చేసిన కాలేజ్ బాల్కొండ ఇంటర్మీడియట్. సో అక్కడ నేను దిగి అక్కడ నుంచి మాకు స్వీట్ కార్న్స్ చాలా ఉంటాయి మా ఏరియాలో అయితే. అబ్బా నిజంగా అంకాపూర్లో అయితే ఇంకా చాలా బాగుంటాయి, కాల్చిన టేస్టీగా ఉంటాయి, మళ్ళీ చాలా బాగుంటాయి. అవి తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరినాం. ఇక్కడ నుంచి ఆటో బాల్కొండలో దిగి బాల్కొండ నుంచి మా విలేజ్కి ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాము. ఇది వచ్చేసి నా స్కూల్, నా 10th క్లాస్ స్కూల్ అండి ఇది. సో నేను అంత గ్రీనరీ ఎక్కువ ఉంది కదా ఈ కార్నర్ వరకు, మా 10th క్లాస్ స్కూల్ ఇది. ఇక్కడ వరకు మేము మా విలేజ్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే దగ్గర దగ్గర ఒక 1.5 కిలోమీటర్కి ఎక్కువనే ఉంటుంది ఇది మా విలేజ్కి. దీనికి 2 కిలోమీటర్స్ అనుకోండి, నియర్గా 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళి రావాలి. ఇదంతా నడుచుకుంటే పోవాలి. మేము ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం కదా, సో ఆ స్కూల్ వరకు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అట్లా మేము 7th తర్వాత 8th, 9th, 10th అక్కడ 3 ఇయర్స్ అలా. ఆ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ మా విలేజ్ నుంచి మాకు అసలు బస్ ఫెసిలిటీ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో ఫెసిలిటీ ఉండదు, ఏ ఫెసిలిటీ లేని విలేజ్ మాది. సో అంటే ఇంకా అంటే ఎవరు ఎక్కరు మా వాళ్ళు, ఇది మా విలేజ్ ఎంట్రీ కదా, మా విలేజ్లో ఎవరు ఎక్కరు. దగ్గర ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి దగ్గరనే ఉంటుంది కాబట్టి వాకబుల్ అందరికి అలవాటు అయిపోయింది. సో గ్రీనరీ ఉంటుంది, మంచి ఆ చెట్లను ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇదంతా నడిచేవాళ్ళం మేమైతే. స్కూల్ ఎక్కడ మీకు వీడియోలో స్టార్ట్ అయినప్పుడు మా స్కూల్ అని చెప్పిన కదా, అక్కడ నుంచి ఇదంతా నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళొచ్చేవాళ్ళం. మళ్ళీ ఇదంతా నడుచుకుంటూ కాలేజీకి కూడా మేము, నా కాలేజీకి కూడా సేమ్ డిగ్రీ వరకు ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి, నడుచుకుంటూ రావాలి. బస్ ఎక్కాలి, బస్ దిగాలి అని అంటే ఫస్ట్ మనం ఇప్పటికైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మేము ఇదంతా నడవాలి. కానీ పిల్లలు లగేజ్ ఉంటారు కాబట్టి మేము మళ్ళీ సపరేట్గా ఆటో మాట్లాడుకొని వస్తాం ఇక్కడికి. కానీ మా దగ్గర సైడ్ అంటే ఇక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సైడ్ వాళ్ళకి కానీ కరీంనగర్ సైడ్ వాళ్ళకి కానీ ఎట్లా అంటే కొంచెం పంటలు ఎట్ అ టైం ఎప్పుడు పండిస్తూనే ఉంటారు, కంటిన్యూగా గ్యాప్ అనేది రాదు వరి పంటకు కానీ దేనికి కానీ. ఒక 2 టైమ్స్ ఇస్తారు వరిని, అట్లా మొక్కజొన్నలు కానీ పసుపు కానీ ప్రతి ఒక్కటి పండిస్తూనే ఉంటారండి. ఎంతైనా మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, మనం పుట్టి పెరిగిన ఇంటికి వెళ్తున్నాం అంటే ప్రతి ఒక్కరికి అవి అన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా. మళ్ళీ ఫ్రెండ్స్ కలుస్తారు అట్లా. నాకైతే చాలా మెమోరీస్ ఉంటాయి ఇక్కడ. మా అక్క వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంకా హాస్టల్లో ఉన్నారు, హాస్టల్లో నుంచి వచ్చిన కొద్ది రోజులకి వాళ్ళకి మ్యారేజ్ అయింది వెళ్ళిపోయిండ్రు వాళ్ళు. కానీ నాకు అట్లా కాదు, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే చదివినా, ఇక్కడే ఉన్నా, ఇక్కడే కాలేజెస్ చేసినా కాబట్టి నాకు ఎక్కువ ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. దట్టు మళ్ళీ మాకు బ్రదర్స్ లేరు, మళ్ళీ మా ఫాదర్ ఎక్కువ నా మీద డిపెండ్ అయ్యి అంటే నన్ను అంటే నేనే చెప్తే అది వినేవాడు, అర్థం చేసుకునేవాడు. మా ఫాదర్ ఏ చెప్పినా నేను అర్థం చేసుకునేదాన్ని. అట్లా మా బాండింగ్ ఎక్కువ ఉండే. కానీ మా నాన్న ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుంచి మాకు కొంచెం మా విలేజ్ది గ్యాప్ అనేది ఎక్కువ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి నేను ఆటో దిగుతున్నా, దిగిన తర్వాత మా స్కూల్ దగ్గరనే అంటే మాకు చిన్నప్పటి స్కూల్, నేను 7th వరకు చదివినటువంటి స్కూల్ ఇక్కడ చాలా దగ్గర అండి, మాకు చాలా దగ్గర. ఇక్కడ స్కూల్లో ఇప్పుడు 15th ఆగస్ట్ జరుగుతుంది సెలబ్రేషన్స్. సో ఇది స్కూల్, అప్పుడు మాకు ఈ కాంపౌండ్ వాల్ కూడా లేకుండే స్కూల్ దగ్గర మేము పోతున్నాం అని చెప్పేసి మా అమ్మ మా కోసం అక్కడ వెయిట్ చేస్తుంది. మా చిన్నోడు మా అమ్మమ్మ ఉన్నది అని చెప్పేసి అక్కడ చూస్తుండు రోడ్డుకు. ఇది మాకు స్కూల్ దగ్గర, ఇది నేను చిన్నప్పుడు చదివినటువంటి ఈ స్కూల్ వాతావరణం చాలా బాగుంటుండే. మాకు అప్పుడు టీచర్స్ కూడా ఒక టీచర్ ప్రిన్సిపల్ ఎప్సిబా మేడం ఉంటుండే, ఆ మేడము మా అమ్మకి వెళ్తే బాగాలేదు అయినా మమ్మల్ని రాగానే మస్తు ఖుషి అయిపోయి పోతుంది చూడెత్తుకొని. ఎంతైనా పిల్లలు ఉంటే
వాళ్ళ జ్వరం ఎటు పోతుంది, మేము వచ్చినాం కదా, వచ్చిన తర్వాత ఆమె ఫీవర్ అంతా పోయింది, అసలు ఆమె పండనీయలేరు, ఆమెను కూర్చొని ఇస్తలేరు, ఆమె లేవనిస్తలేరు, అట్లుంటుంది. సో చాలామంది అడుగుతారు కదా మీ అమ్మ ఎందుకు రాదు అదక్క అంటే, సో మా అమ్మ ఇట్లుంటుంది కదా, సో తను ఇక్కడ మా ఇంటికాడ వాతావరణం అన్నీ ఇంటికాడ ఉంటాయి కదా, ఊళ్ళో ఉన్న సంఘాలు కులం ప్లస్ మనకున్న కొన్ని ల్యాండ్స్ అవన్నీ వదిలేసి రావాలంటే ఇంత ఏజ్లో, మా డాడీ చిన్న ఏజ్లో చనిపోయింది, ఇప్పుడు అట్లా అతన్ని రాలేకపోతుంది, కొంచెం ఏజ్ అయిపోయి ముసల్లా ఉండి రావాలా అని అనుకుంటే రావచ్చు, అట్లా నేను ఇప్పుడు చేసుకోగలుగుతున్నా కాబట్టి నేను రాను అని చెప్పేసి అంటుంది. మేము వచ్చే వరకు వెళ్ళి అన్నీ చేసి పెట్టింది. సో నేను వచ్చిన తర్వాత ఇట్లా మా అమ్మకి మళ్ళీ స్వీట్ కార్న్స్ కొనుకొచ్చినాయి కదా, మాకు రోల్ ఉంటుంది. సో ఎంతైనా పాతకాలం నాటి వంటలు చాలా బాగుంటాయండి. సో వాటిని నేను ఇంకా మంచిగా రోట్లు వేసి మంచిగా రుబ్బి మంచిగా మొక్కజొన్న వడలు చేసుకొని తింటున్నాం. ఇక్కడికి వస్తే అన్నీ ఇక న్యాచురల్గా చేసుకోవడానికే చూస్తా. ఫస్ట్ ఎట్లా అంటే మనకు అక్కడ దొరకని థింగ్స్ అంటే ఆకుకూరలు సిటీలో అస్సలు బాగుండే, ఎంత మంచి అనుకున్నా చేదు వస్తుంది, తోటకూరని అయితే గలీజ్గా వస్తుంది, ఆ పాలకూర టేస్ట్ రాదు, ఒక గోంగూర ఇంత పుల్లగా తప్ప మిగతా ఏ ఆకుకూర సిటీలో బాగుండదు. కానీ ఇక్కడ అన్ని ఆకుకూరలు తినడానికి ప్రియారిటీ ఇస్తాం, పిల్లలకైనా దేనికైనా. తర్వాత మనకి ఇక్కడ అక్కడ దొరకని ఫుడ్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఏమేమి ఉంటాయి, మిల్క్ కానీ పెరుగు కానీ ఎక్కువ మంచి అంటే న్యాచురల్గా బల్ల నుంచి తీసిస్తారు కాబట్టి ఫ్రీగా, అవి ఎక్కువ నేను ఇక్కడ ఉన్న రోజులు వాటికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను. సో అట్లా ఎఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో నేను నెక్స్ట్ రేపటి వీడియోలో ఎలా ప్రిపేర్ అవుతున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, నచ్చితే